మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజరీస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఆవాసం పురవాసి తత్వమతిరేకం జత్వాలీనియా పంతలీన విచార అన్యభృతి చాపల్యా సముత్తీరణం ధాత్రేయీ ప్రజనాటకం ప్రతిమి ద్యోతకం అస్తిత్వం పరయో ద్విపాత్తు విరజిమున్ జర్జరం భూటకం జాగ్రత్త. నగరంలో విచ్చలవిడిగా తిరుగుతున్న సీరియల్ కిల్లర్ ఆరుగురు సంబంధం లేని వ్యక్తుల దారుణ హత్య. అందరినీ గొంతు కోసి హతమార్చాడు. ముగ్గురి మృతదేహాలు ఒక మూతబడిన కెమికల్ ఫ్యాక్టరీలో దొరకగా మరో ముగ్గురి శవాలు నగర శివారుల్లో ఉన్న పొలాల్లో లభ్యమయ్యాయి. అంతకుడు బ్లేడ్ లాంటి అంతకుని త్వరలో పట్టుకుంటామని ప్రజలందరూ కాఫీ ఇడియట్ ఫిల్టర్ కాఫీ తిమ్మన్నాను కదా, ఏం తీసుకొచ్చావు? అదే తెచ్చానండి. ఏం బాగాలేదా? ఇలానే నీ మొహం మీద పోస్తా. నాకు చూడు, అప్పుడు తెలుస్తుంది బాగుందో బాగాలేదో. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ అమ్మా. నిద్ర బాగా పట్టిందా? చాలా బాగా పట్టింది. కొత్త చోటు కదా, అందుకే అడిగాను. ఇన్ఫాక్ట్ ఇంటికన్నా ఇక్కడే బాగా నిద్ర పట్టింది. సరే
ఉలుకు బాగా. నేను వేరే కాఫీ తెస్తానండి. ఆగో, నీ కొడుకుల్లాంటి కుక్కలు తాగేది కాదు, మనుషులు తాగేదితే. సరేండి. ఎక్కడికి వెళ్తున్నావు? కొత్త బిజినెస్ గురించి ఫ్రెండ్తో మాట్లాడడానికి వెళ్తున్నాను, ఒక గంటలో వస్తాను. ఏ బయట వెళ్ళి పని ఏమైనా ఉందా? చూద్దాం, స్నానం చేశాక బాడీ పెయిన్స్ తగ్గితే వెళ్తాం. బాడీ పెయిన్సా? టాబ్లెట్స్ ఏమైనా తీసుకుని రావాలా? అక్కడ లేదు, ఇవాళ పడుకొని ఇస్తే చాలు. వెళ్ళేటప్పుడు తలపేసాను. ఎక్కడికి? ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. రే నిన్ను, తన స్నానానికి వెళ్ళింది. ఇట్రారా లంబడి కొడక, సిగ్గుందా? ఫ్రెండ్ని కలవటానికి వెళ్తున్నావా? జాబ్ సంగతి ఏం చేస్తారా మరి? ఫ్రెండ్ని కలుస్తుంది, ఉద్యోగం గురించి మాట్లాడడానికేనన్నా. ఓ ఫ్రెండ్ జాబ్ ఇచ్చిస్తాడా? హూ ఇస్ దట్? నిన్ను పోషించటమే నా దరిద్రం అనుకుంటే నీకు తోడు ఒక పెళ్ళాన్ని తెచ్చిపెట్టావు. రెండే రోజులు నో జాబ్ ఐ షల్ కిక్ బోత్ యువర్ యాక్ట్ అవుట్ ఆఫ్ మై హౌస్. ఏ ఇడియట్, కీప్ ద కీస్ ఓవర్ దేర్ అండ్ గో. హలో సార్. ఐ వాంట్ చాక్లెట్ కేక్. యా. వన్ డల్సీ డిలీష్ పేస్ట్రీ. యా సార్. అండ్ వన్ ఫ్రెంచ్ క్రోసాంట్ ప్లీజ్. 550 rupees. వాట్ ఈస్ దిస్? యూ డోంట్ వాంట్ దిస్? నో సార్, వి డోంట్ టేక్ దిస్. బ్రో, ఓకే, ఆర్ యూ సీరియస్? ఆఫ్ కోర్స్ ఐ కాంట్ టేక్ దిస్, ప్లీజ్ లీవ్. Puppy shit. బిజినెస్ ఎలా ఉందిరా? బాగుంది కదా? అది వెంకేష్ పగిలిందా రామా? ఎలా ఉన్నావు? నేను బాగున్నారామా, నువ్వు బాగున్నావా? ఏ రామా, నేను గట్టిగా డబ్బులు అడగడానికి వచ్చాను. అడుగు. ట్రైనీకి దండం పెడతానా? డబ్బులు ఇచ్చారా? నువ్వెంత గాలనేలో తెలియక ఎవడో దగ్గర అప్పు తెచ్చి మరి నీకు ఇచ్చానరా? ఆడుపు నన్ను చంపేసేలా ఉన్నాను, నా డబ్బులు నాకు ఇచ్చారా బాబు? వెంకేష్ చిచ్చి, నీ డబ్బులు నేనేమో ఎగ్గొట్టను. ఏ ఏంటి, ఏమన్నా ఎగ్గొట్టడం ఏంటి? అసలు అది ఎందుకు వచ్చింది ఇప్పుడు? నాకు అర్థమైపోయింది, నువ్వు ఎగ్గొట్టొద్దాం అనుకుంటున్నావు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకు ఇప్పుడు నా డబ్బులు కావాలంతే.
రేపు నిద్ర టైంకి వచ్చి తీసుకు వచ్చేస్తా. రేపా? రేపు నిజంగా ఇచ్చేస్తావా? పక్క. సరే అయితే, కానీ రేపు ఖచ్చితంగా ఇచ్చేయాలి. మీ అమ్మేద మా అమ్మేద కాదు, దేశంలో ఉన్న అందరం మీద ఒట్టేసి చెప్తున్నా, ఇచ్చేస్తా. నువ్వు ఒట్టేసావంటే ఇచ్చేస్తావులే. అమ్మయ్యా థ్యాంక్స్ రామా. సరే ఉంటారామా. ఓకే బాయ్. రేపు నిజంగానే ఇచ్చేస్తావా? రైట్ మరి. ఏమండి కొంచెం పప్పు అయినా? అమ్మ యామి నేను కూడా కూర్చుని తినేచ్చు కదా. పర్లేదు ఆంటీ, పిల్లదయ్యాక మనం కూర్చుందాం. ఇంకోటి పైనా? ఏంటి మన దగ్గర మీరు చేసిన ఎఫ్డీలో 65 lakhs ఉన్నాయి కదా, అందులో నుంచి ఒక 15 lakhs తీసుకొని కొత్త బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. సిగ్గు లజ్జ ఏమైనా ఉన్నాయారా నీకు? బిజినెస్ బిజినెస్ అని 5 లక్షలు ముంచావు సరిపోలేదా? యు లేజీ. పొద్దునే చెప్పా కదా ఇంగ్లీష్ అర్థం కాలేదా? 2 రోజుల్లో జాబ్ తెచ్చుకోకపోతే నిన్ను దాన్ని మీ నడ్డి మీద తన్ని బయటికి పంపిస్తాను. క్లీనర్గా చేస్తావా, డ్రైవర్గా చేస్తావా, అడుక్కు తింటావా, సస్తావా సావు, నాకు సంబంధం లేదు. ఏమండి మాత్రలేసుకుని పడుకోండి. అంకల్ ఎప్పుడు ఇలానే చాలా పొద్దుగా మాట్లాడతారా అండి? రేడియో ఆపు. సరే నాన్న. నీ జాబ్ ఏమైంది? అదే పనిలో ఉన్నా నాన్న, 2 డేస్ టైం ఇవ్వు. నాన్న ఎంతసేపట్లో వస్తారు? మీటింగ్స్ ఏమైనా ఉన్నాయా సార్? నోరు మూసుకుని వెయిట్ చేయి. నువ్వా? మొహం ఏంటంత డల్గా ఉంది? ఏం లేదు. కొడతావా? నాకు అలవాటు లేదురా. నాకు తెలుసులేరా నీకు ఏ అలవాటు ఉందో ఏ అలవాటు లేదో. సరే కానీ పెళ్లి పిల్లలు తింటారు నన్ను. నాకు పెళ్ళినట్లు నీకెలా తెలిసింది? మన ఇంట్లో విషయం జరుగుతుందో నాకు తెలియకుండా ఉంటుందా? మన బాబు నిన్ను కూడా ఇంట్లో నుంచి గెంటేస్తా అన్నాడా? రే నీలాగా నన్ను గెంటేట్రా.
ఆల్రెడీ నన్ను గెంటేశాడు కదా, నిన్ను కూడా గెంటేసి ఎంపికతాడు అంటాడు. థ్యాంక్స్, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మైసెల్ఫ్, షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. ఓ ఓకే, దెన్ టేక్ కేర్. సో మన దగ్గర చాలా మంచి మాలు ఉంది, నీకు ఇప్పుడు కొట్టాలనిపించిందంటే ప్రగతి నగర్ దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకో, చాలా బాగుంటుంది. రే వెళ్ళమని చెప్పాను, వెళ్ళు. యా జాగ్రత్త, దిగులు పెట్టుకో, వెళ్ళొస్తా. ఎందుకమ్మా ఇతని మా చిన్నప్పుడే వదిలేదు? అప్పుడే వదిలేసుంటే కనీసం ఎన్ని నెలలు నీకు టార్చర్ తప్పేది కదా. పెళ్ళైన కొత్తలో మీ నాన్న చాలా బాగుండేవారు తెలుసారా? ఎందుకో నువ్వు పుట్టాక మనం కుటుంబం అంటేనే ద్వేషించడం మొదలుపెట్టారు. నేను అనుకున్నాను మీరు పెరిగి పెద్ద సంపాదించడం మొదలు పెడితే మీతో బయటకు వచ్చేద్దాం అనుకున్నాను, కానీ రామ చూస్తే అలా, నువ్వు చూస్తే ఇలా, మనందరం ఆయన మీద ఆధారపడున్నాం. ఆధారం పోయే వరకు ఆయన భరించడం తప్పదు. ఏమంది నాన్న టార్చర్ రోజు రోజుకి ఎక్కువైపోతుంది, అమ్మను కొడుతున్నాడు, బిజినెస్ కోసం ఎఫ్డీలో డబ్బులు అడిగాను ఇవ్వనన్నాడు, అదీగాక పిల్లలతో పాటు ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తానని బెదిరిస్తున్నాడు. చెత్తన కొడుకు, ఇవన్నీ తనకి తెలిస్తే భయపడి ఇంట్లో నుంచి పారిపోతుందేమోనని భయమేస్తుందిరా. మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నాను. నేను నాన్నను చంపను. ఈ చంపానికి కాదురా, జస్ట్ బాడీ పర్మనెంట్ ప్యారలైజ్ అవుతుంది అంతే, కాఫీలో కలిపించేస్తే అంతే, వాడి నుంచి మనకు పర్మనెంట్ రిలీఫ్ ఉంటుంది. అయినా నేను చేయను. చచ్చిపోడురా, జస్ట్ బాడీ పర్మనెంట్గా ప్యారలైజ్ అవుతుంది అంతే, ఇన్ఫ్యాక్ట్ వాడు ప్యారలైజ్ అయ్యాక మనమే భరిస్తాం, చాలా బాగా చూసుకుంటాం, మనకి విముక్తి దొరుకుతుంది కదరా. చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా ఎంత టార్చర్ అనిపించిందో, ఎఫ్డీలో డబ్బులు వద్దా, నువ్వు ఎప్పుడు సెటిల్ అవుతావు, ఎప్పుడు తను చూసుకోవా, ఎప్పుడు నీకు ఎఫ్డీలో డబ్బులు వస్తాయరా, నేను ఎలాగ బయట ఉన్నా నాకు ఎంట్రీ దొరుకుతుంది ఇంట్లోకి, ఆలోచించుకో, తీసుకో.
మార్నింగ్. మార్నింగ్. ఏంటి లేట్గా లేచావు? నైట్ చాలా లేట్ అయింది. సరే కానీ ఇదేంటి? ఎనర్జీ కోసం తెచ్చుకున్నావా? అది ఎక్కడ దొరికింది నీకు? కబర్డ్లో. అది నాన్న పాత మెడిసిన్ అయి ఉంటుంది. డాడీ ఓల్డ్ మెడిసిన్ అయితే నాకు నిన్న మొన్న కబర్డ్లో కనిపించలేదే. పర్లే చెప్పు, ఎనర్జీ కోసం తెచ్చుకున్నావు కదా. నాది కాదు. నీది కాదా? చాలా ఎక్కువ చేసినవి. లైవ్ నీదనుకుని కాఫీలో కలిపేశానే. జోక్. సరే కానీ లైవ్ తీసుకో. ఏంటి ఈరోజు ఇలా చేస్తున్నావు? అయినా బాడీ పెయిన్స్ నీకు నాకు కాదు. అమ్మా ఒకసారి పైకి రా. నీకన్నా పిచ్చి పట్టిందా? అమ్మ ముందు నుంచి చెప్పేది విను. కాఫీ తీసుకురా. జాబ్ ఏమైంది? నేను జాబ్ చేయను అన్నా. ఆ తలుపు వేసి ఇటు రారా. ఏంటి బలసిందా? ఏండి కాఫీ? ఫిల్టర్ కాఫీగా? వీడిని వీడి పెళ్ళాన్ని ఇంట్లో నుంచి గెంటేస్తున్నా.
అమ్మా కొన్ని మనుషులను తీసుకునిరా. నేను యామిని లేపి ఇదంతా సడన్గా జరిగిందని చెప్తాను. జాగ్రత్తగా విను, నువ్వు కూడా అదే చెప్పు. యామిని, యామిని, యామిని ఒకసారి ఏమైంది లక్ష్మణ్? ఏమైంది? నాకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది యామిని. వాట్? ఎలా అయింది లక్ష్మణ్ ఇదంతా? రోజులోనే ఆఫీస్ నుంచి వచ్చాక కాఫీ తాగుతున్నాడు, సడన్ గా కప్ కింద పడిపోయింది. ఏంటని చూస్తే మనిషి కదలట్లేదు యామిని, ఏం చేయాలో అర్థం కాలేదు. డాక్టర్ కాల్ చేసి రమ్మను, పర్మనెంట్ పారాలసిస్ అంటున్నారు యామిని. మరి నన్నెందుకు లేపలేదు? నాకేం చేయాలో అర్థం కాలేదు యామిని. కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఆంటీ. అయిపోయింది. ఆంటీ నేను తీస్తాను. నీరు అన్నయ్య రండి. హాయ్, మై సెల్ఫ్ రమా, మై బెస్ట్ హాఫ్ మహతి. మహతి my brother Lakshman. Hello. Hi. My brother's best half Yamini. Yamini. Yamini Mahati. Hi. Mahati Yamini. Mahati Lakshman. Yamini Rama. Amma Mahati. Amma veliye iskunu. Amma Mahati. Mahati Parvati. Chi sorry amma aashirvadam isku. నాన్నగారు ఎక్కడున్నారమ్మా? ఆయన ఆయన గదిలో ఉన్నారా? మహతి పదా. నాన్న, మహతి, మహతి నాన్న, చేతులెత్తి ఆశీర్వదించలేకపోయినా చాలా పెద్ద మనసు. నాన్నగారి పరిస్థితులు ఉండగా నేను ఇంట్లోకి వస్తానని ఎప్పుడు అనుకోలేదమ్మా. అయ్యో అమ్మ ఏడవకు, కష్టాలు మనుషులకే వస్తాయమ్మా, కష్టాలు పెట్టేవాళ్ళకి ఇంకా త్వరగా వస్తాయి. యామిని దేవుడు గది ఎక్కడా? తనకు కొంచెం భక్తి ఎక్కువ. దేవుడికి దండం పెట్టుకోవడం కూడా విశేషమేనా? కాదా రామ్. రా ఒకసారి లోపల రా. పదా. నీకు పెళ్ళైనట్లు నాకు చెప్పలేదే. నీకేనట్టు నాకు చెప్పావా? చిల్లరా, లగేజ్ వద్దాంపా, ఉంటారా?
అమ్మ యామిని, ఒకటే బెడ్రూమ్ ఉంది కదా, ఇద్దరం కపుల్స్ ఉన్నావు అని చెప్పి నువ్వు అస్సలు భయపడ మాకు. చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు షేర్ చేసుకుందాం. ఇంత పెద్ద హాలు ఏం చేసుకుంటాం? మీకు ఏం ఇబ్బంది వచ్చినా సరే మా హోటల్ లేకుండా నన్ను వచ్చాడకండి. ఓకే, షూర్ రామా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది మనిల్లు. అబ్బా మహతి, మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ నాన్నగారి కోసం తెచ్చిన వీల్ చైర్ రేడియో ఇవ్వనే లేదు చూసావా? నాన్నగారితో ఏకాంతంగా మాట్లాడి చాలా రోజులు అయిపోతుందమ్మా. నేను మాట్లాడేసి వస్తాను, నువ్వు ఫ్రెష్ అయిపో మహతి. నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి రావచ్చు కదరా, ఇంత తర్వాత మాట్లాడదు కానీ. కళ్ళు తప్ప ఏం పని చేయట్లేదంటగా. మరి నాకు వయసు వచ్చినప్పటి నుంచి ఉద్యోగం రాకపోతే ఇంట్లోంచి తరిమేస్తాను, పగలు రాత్రి తేడా లేకుండా టార్చర్ పెట్టినప్పుడు నాకు కూడా ఇలాగే బుర్ర పడి కాలు చేతులు పనిచేయాల. అపోటిచ్చింది నేనే. ఏంటి కోపంగా ఉందా? మరి చిన్నప్పటి నుంచి నువ్వు పెట్టిన టార్చర్కి నేను ఇచ్చిన చిన్న గిఫ్ట్ ఇది. నువ్వు హిరణ్య కష్టపడువురా, నేను ప్రహ్లాదును అనుకున్నావా? నేను నరసింహస్వామిని, నేను దేవుణ్ణి. నువ్వు తప్పు చేసావు, నేను శిక్ష చేశాను. వచ్చే జన్మలో అయినా ఎన్ని గుర్తుపెట్టుకుని మంచిగా ముసులుకు ముసలు నా కొడుకు. ఆడంగేదోలాగా ఏడుస్తావేంట్రా, నీకోసం నువ్వు గిఫ్ట్లు తెచ్చా. నీ మ్యూజిక్ అంటే పడదు కదా, నాకు నువ్వంటే పడదు, అందుకే తెచ్చా. నువ్వు ఎప్పటికి నిలబడుకుని ఉంటానికి తెచ్చా. కొంతమంది జీవితాలు ఇంతే, రిమోట్ వాళ్ళ చేతిలో ఉండదు కానీ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉండదు. థ్యాంక్స్ అమ్మా. హలో అంకుల్. హాయ్ బాబు. ఏమైందమ్మా మా ఆవిడకి? రోజు ఆఫీసులో నవ్వుతూ అందరూ నవ్విస్తున్న మనిషికి ఇలా అయిందంటే నాకేం తోచట్లేదు. కాఫీ తీసుకోండి. బాగున్నారమ్మా? బాగున్నాను. ఏంటి ఇలా అయిపోయింది మా వాడికి? అవును ఇక్కడ రికవరీ లేదని చెప్పేశారా? లేదన్నారు అంకుల్. నాకు తెలిసి మంచి ఆయుర్వేద డాక్టర్ కేరళలో ఉన్నాడు, అక్కడ వెళ్ళి చూపిద్దాం ఒకసారి. అలాగే అంకుల్, తప్పకుండా వెళ్దాం. మీరు ఒకసారి కనుక్కొని చెప్పండి. ఇప్పుడే చేస్తాను. బిజీగా ఉన్నట్టున్నాడు, ఎత్తట్లేదు. నేను కనుక్కొని చెప్తాను బాబు. తప్పకుండా అంకుల్, అతను ఆన్సర్ చేశాకే మీరు నాకు చెప్పండి. సరే అమ్మా, ఇకపోతే చిన్న రిక్వెస్ట్, రోజు ఆఫీస్కి వెళ్ళే ముందు ఓ 10 మినిట్స్ మీ ఇంటికి వచ్చి ఆఫీస్ కబుర్లు చెప్తాను మా ఫ్రెండ్కి, అది మీకు అభ్యంతరం లేకపోతేనే. అయ్యో మీరు అడగాల, తప్పకుండా రండి. తప్పకుండా అంకుల్. థ్యాంక్స్ బాబు, ఉంటాను రా, జాగ్రత్త.
అమ్మా, నాన్నగారు అలా చల్లగాలి బయట తీసుకెళ్ళొస్తాం. అలాగే రా. Be careful with the knives, huh? They are very sharp. Like you, my beautiful ladies. రామ్కి వాళ్ళ డాడీ అంటే ఎంత ఇష్టమో తెలుసా ఆంటీ? ఎప్పుడూ ఆయన గురించే మాట్లాడేవాడు. ఇన్ఫాక్ట్ మా పెళ్లి కూడా ఆయన ఒప్పుకునేదాకా చేసుకునేదే లేదని చాలా ఖచ్చితంగా చెప్పాడు. అవునా? యా. చెప్పాలంటే నాకు కూడా మా ఇంటి వాళ్ళని వదిలేసి ఇంటిని కాదనుకుని వచ్చేసరికి భయమేసింది. కానీ ఇక్కడికి వచ్చాక ఇంటికన్నా సేఫ్ అనిపించింది. సేమ్ హియర్. కానీ పాపం అంకుల్కే ఇలా అవ్వకుండా ఉంటే బాగుండేది. అయ్యో, నా వల్ల. ఎఫ్డీలో నుంచి ఎంత డబ్బులు తెద్దాం అనుకుంటున్నావు? 15 lakhs రా. ఏ మొత్తం ఒకేసారి తీసేసుకోవచ్చు కదా, మళ్ళీ సంతకం ఎందుకు మాట మాటకి? నాకు ప్రస్తుతానికి 15 lakhs చాలు. ఏహే, నీకు ఓపే నాకు ఓపే తీసేసుకుంటే తర్వాత నీ డబ్బులు ఎఫ్డీలో వేసేసుకో. హాయ్ అండి. హాయ్ అండి. నాన్నగారికి ఎలా ఉంది? పర్లేదండి, బాగుంది. ఇవాళ పొద్దున్న మీ ఇంట్లో నుంచి వచ్చిన శాస్త్రీయ సంగీతం విన్నాక వెస్టర్న్ మ్యూజిక్ తో తుప్పు పట్టిన చెవుల్లో తేనె పోసినట్టు హాయిగా ఉందనుకోండి. ఎంతైనా మన శాస్త్రీయ సంగీతం గొప్పనా అలాంటిది? తప్పండి, సంగీతానికి హద్దులు లేవండి. అది శాస్త్రీయమైనా వెస్టర్న్ అయినా సంగీతం ఒక మహాసముద్రం. ఈత రానోడు సముద్రం తిప్పుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో, వింటున్న రానోడు సంగీతం గురించి మాట్లాడినా కూడా అంతే అసహ్యంగా ఉంటుంది. తప్పు. బాగా చెప్పారు. తప్పు. గాట్ ఇట్ సార్. ఓకే. అవును, సంతకం పెట్టాలంటే డబ్బులు తీయాలంటే సంతకం పెట్టాలిగా. డబ్బులు మరి ఎట్లా పెడతాడు? వేలు ముద్రించవచ్చు మా, కనుక్కుందామా? ఇవి కాకుండా ఇంకేమైనా బ్యాంక్లో ఏమైనా డబ్బులు ఉన్నాయా? బ్యాంక్లో డబ్బులు అట్లాంటివి ఏం లేవురా, కానీ ఒక 1 year నుంచి వడ్డీకి డబ్బులు తిప్పుతున్నాడు. మనం ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకోవచ్చు, కానీ మనం ఇంకొకరికి అప్పు ఇవ్వకూడదురా. ఈ ఆల్బితర్ నా కొడుకు జీవితాంతం ఇలాంటి పనులు చేస్తా కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాం? అందరికీ చేశాడు పదా. ఇంకేం చేస్తాం, మా నాన్నగారు బాగాలేదండి, డబ్బులు ఇవ్వండి అని అడుక్కోవటమే. మనల్ని కంటం తప్ప నా కొడుకు ఏం చేశాడు? ఏం చేశాడు? చాలే పదా. ఏడుపు ఒకటి మళ్ళీ ముందటి ముండరం బాగానే నమ్మ ఇచ్చాడు రీడు. హాయ్. హాయ్. ఏంటి ఇక్కడ ఉన్నావు? కొడుకోలేదే? ఎక్కడా, నీకోసం ఎవరో వచ్చారు. నువ్వు రావడానికి లేట్ అవుతుందని చెప్పినా వెయిట్ చేస్తానని అలాగే కూర్చున్నాడు. ఎవరు? ఎవరో నగేష్ అంట. ఏమని పడుకుందా? హా, పడుకుంది. రే, పక్క తీసుకో, చాలు వేసి చెప్తా. హాయ్. హాయ్. నగేష్ మహా, నా ఫ్రెండ్ నగేష్. నమస్తే. నా వైఫ్ మహా. అలాగే. ఎంతసేపు అయింది వచ్చి? నేను వచ్చి చాలాసేపు అయింది రామా. నువ్వేదో ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళావు అంటగా. అవును. మేడం చెప్తే అలా వెయిట్ చేస్తున్నా నీకోసమే. కాఫీ తాగావా? ఆ, అమ్మగారు ఇచ్చారు. ఇచ్చారు కదా. నీళ్ళే అంటగా బాగుంది. ఆ రామా, ఇన్ని రోజులు నీ వాళ్ళకం చూసి రోడ్లపై తిరిగే బేవస్ గడిపి నీకు అనవసరంగా డబ్బులు ఇచ్చాను, ఇస్తావు ఇవ్వు అని చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడు వెళ్ళిని మీ ఫ్యామిలీని చూశాక అమ్మయ్యా నా డబ్బులు ఎక్కడికి పోవని నమ్మకం వచ్చేసింది. కాకపోతే అవేదో కొంచెం తొందరగా ఇస్తే బాగుంటుంది. నాగేష్, ఎన్నిసార్లు చెప్పి నీకు ఇచ్చేస్తానని ఎప్పుడు నన్ను ఇలా తప్పగానే అర్థం చేసుకుంటావు. అన్నయ్య గారా? తమ్ముడు గారు. హాయ్ సార్, నేను నగేష్, రామా ఫ్రెండ్ని. నా ఫ్రెండ్ రా. నైస్. సరే, అందరు నిద్రపోతున్నారు, మనం బయటికి వెళ్ళి దమ్ము కొడుతూ మాట్లాడదా? నీతో దమ్ము కొడుతూ మాట్లాడితే భలే ఉంటుంది. చల్ల గాలి. అబ్బో, నాకు చలిసేస్తుంది. నీకు ఏట్లేదా రామా? తోలు మందు నాకు ఎందుకు వేసింది నగేష్? నువ్వు భలే మాట్లాడతా రామా. ఫోన్లు టచ్ అని చేయవా? టచ్చా? టచ్. ఇది వేస్తే మొత్తం చలిగిలు అన్నీ ఎగిరిపోతాయి. నువ్వు భలే చూడతా రామా. ఇలా పెట్టు.
ఇంకెన్నగా చూశాలు? అవునరా అమ్మా, హైదరాబాద్లో నీకు ఫ్యామిలీ ఉందని, ఇంత మంచి ఇల్లు ఉందని, అందులోనే సొంత ఇల్లు, నాకు ఎప్పుడు చెప్పలేదండి ఇవన్నీ. ఎప్పుడు అడిగినా అదేంటి, అదే దిక్కు మన ఊరి పేరు చెప్పేవాడు. ఎందుకలా డప్పు డప్పు కొట్టుకో, నాకు ఇష్టం ఉండదు, నాకు సింపుల్గా ఉండాలి. మంచోడి రామా నువ్వు. అవును, నీకు ఇంటి అడ్రస్ ఎవరు చెప్పారు? ఎవరైనా? నువ్వు ఎవరికైనా చెప్తేనే కదా ఎవరైనా నాకు చెప్పడానికి. అదే కదా, నేనే నిన్ను నువ్వు ఆటోలో వెళ్తుంటే చూసి ఫాలో అయిపోయా. తీరా వచ్చి చూస్తే ఇంత పెద్ద ఇల్లు, ఇంత మంచి కుటుంబం, అప్పుడు అర్థమైంది అమ్మయ్య నా డబ్బులు ఎక్కడికి పోవు, నువ్వు ఇచ్చేస్తావని. నేను ఎక్కడికి వెళ్తానా గేష్? నేను ఇవ్వనా? వడ్డీ కొట్టుడికి అడ్రస్ ఏమన్నా చెప్పావా? చిచి లేదు, నేను అసలు వాడితో మాట్లాడరా రామా, వాడు మంచోడు కాదు. నా మాట విని నువ్వు కూడా అడితే మాట్లాడమాకు. ఎందుకు మనకు అలాంటి వాళ్ళతో? చాలు డేంజర్ అలాంటి. అదిగో ఒకసారి మళ్ళీ టార్చ్ ఇవ్వ. అయ్యో ఏమైంది రామా? Thank you.
ఏమైందమ్మా, ఎందుకు ఇడుస్తున్నావు? మళ్ళీ తప్పు చేసామనిపిస్తుందిరా. మనం ఆయనకు అలా చేయకుండా ఉండాల్సిందిరా. ఊరుకోమ్మా, వాడు నీకు చేసిందంతా పోలిస్తే ఇది అస్సలు ఎక్కువ కాదు. కాదురా, నీకు తెలీదు, ఒకప్పుడు నేను ఇంట్లో పని మనిషిని. మీ నాన్నగారి మొదటి భార్య మీ అన్నయ్యను కాని చనిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? అప్పటికే మా ఇద్దరికి సంబంధం ఉండింది, కానీ నన్ను ఆయన ఎప్పుడు ఒంపడగతలా చూడలేదు. నన్ను పెళ్లి చేసుకున్నారు, నిన్ను కన్నారు, పెంచారు, పోషించారు. ఆయన అనుకుంటే అప్పుడే నన్ను వదిలేసి ఉండొచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. నేను మాత్రం ఆయనకి బాగా అన్యాయం చేస్తాను. రే, ఏం లేదు, అమ్మ బాధపడుతుంటే సర్ది చెప్తున్నానంతే. రే, చెప్పేది విను. నాకు తెలిసి మనం ఏం తప్పు చేయలేదమ్మా, కానీ ఇదే విషయం బయట జనాలకు తెలిస్తే తప్పనే అంటారు. సో బాధపడు, భయపడు, కానీ బయట పడుకు. ముగ్గురు చచ్చిపోయిన అలా బొట్టు తీసేవేంటమ్మా, పెట్టుకో. ఓకే, గుడ్ మార్నింగ్ అదనా. మార్నింగ్. ఏమని లేచిందా? లేదే. అదేంటి, ఇంకా లేవు లేదా? లేదు. స్నానం చేసావా? అయిపోయింది, నువ్వు కూడా వెళ్ళి చేసాయి. నువ్వు చేయించొచ్చుగా, బాగుంటుంది, చేయించొచ్చుగా. చేసుకో. అమ్మేంటి ఇప్పుడు ఇరుస్తూనే ఉంటుంది, ఇలా అయితే కష్టం. ఏం పర్లేదు, నేను చూసుకుంటా. ఏం చూసుకుంటావు? ఇదే ఫ్లోర్లో ఎవరికైనా చెప్పింది అనుకో, మనం బొక్కలో ఉంటాం. భర్తకి ఇలా అయితే ఏ భార్యనా అలాగే రియాక్ట్ అవుతుంది. అనవసరంగా నువ్వు ఓవర్ యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను చూసుకుంటాను అన్నానుగా, వదిలే. చూసుకుంటావా? ఓకే. నువ్వేనా పెద్ద అబ్బాయి? అవును. ఏం చేస్తుంటావు? నేను ప్రస్తుతం ఏం చేయట్లేదు అంకుల్. అయినా మన చేతిలో ఉంటుంది అంకుల్, అంత దైవ. అంతేలే బాబు. అంతే అంకుల్. ఆ లక్ష్మణ్ ఆయుర్వేద డాక్టర్ యూఎస్లో ఉన్నాడంట, 10 రోజులు తిరిగి వస్తాడంట. రాగానే మనం వెళ్దాం. ఓకే. ఆయుర్వేదం అంటాడు ఏంటాడు? ఏదో ఉందో చెప్తారు బయటలో. అన్నీ చేస్తామేంటి అన్న ప్రతిదీ బుర్రకెక్కించుకో, బీపీ వచ్చిపోదాం. సరే, నేను బయటకు వెళ్తున్నా, త్వరగా వచ్చేస్తా. లక్ష్మణ్ రా. ఏమో, ఏమైంది? రాత్రి సరికి నిద్రపట్టలేదా? మొహం నాన్న అలా అయిపోయింది. పట్టింది, కొంచెం తలనొప్పి. తలనొప్పి వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉంది? తగ్గిపోయింది. బాగానే ఉంది కదా బాబా దయ. అంత ఓకేనా? టాబ్లెట్ తీసుకుని రావాలా? అడుగుతావేంట్రా, ముగుడివేనా? నీ గురించే కదా అందరూ రోజు వచ్చేసింది. నువ్వు చెప్పు. బాగానే ఉంది. తగ్గిపోయింది కదా? పోనీలే బాబా దయ. సరే, వెళ్ళి రెస్ట్ తీసుకో. లక్ష్మణ్. ఎరా ఎరా ఎరా. రేయ్,
అదేంట్రా పిలుస్తుంది కదా అమ్మాయి, చెప్పరా. సారీ, పర్సనల్గా మాట్లాడదాం అనుకుంటున్నారు కదా, తెలీదు నాకు ఏంటో. సారీ. ఏంటి? ఎప్పుడు వస్తావు? బ్యాంక్ వెళ్తున్నాను, ఒక గంటలో వచ్చేస్తాను. త్వరగా వచ్చి. సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నన్ను క్షమించండి, మీకు ఇలా చేసిన పని చిన్న అస్సలు నిద్ర పట్టట్లేదండి. నన్ను క్షమిస్తే ఒక్కసారి కళ్ళు కదపండి. అయ్యో దేవుడా, ఐ మిస్ యూ. ఐ మిస్ యూ టూ. సరే గాని కాస్త మీ అమ్మగారిని కన్సోల్ చేయండి అయ్యా. ఎందుకు, ఏమైంది? మీరున్నప్పుడు బాగానే ఉంటారు, మీరు వెళ్ళగానే పాపం గదిలో కూర్చొని ఏడుస్తూనే ఉంటారు. మీరు ఇలా మాట్లాడించారా? నేను వెళ్దాం అనుకున్నాను, కానీ మీరు చెప్తే మోర్ ఎఫెక్టివ్ గా ఉంటుంది అనిపించింది. చక్కగా చేసావు, నేనే చెప్తా. చెప్పాలి కొడుకులుగా, అది మా బాధ్యత. చెప్తా. వాట్? ప్లేట్ దుకుందుకు సారా, పొరపాటున కూడా నువ్వు చూసినట్లు వాడికి తెలియదు కదా. ఏమో, నాకు తెలిసినంత వరకు చూడలేదు. గుడ్ గుడ్, చెప్పే జాగ్రత్తగా విను. ఈ వన్ వీక్ వరకు నువ్వు ఈ మటన్ చూసినట్లు వాడికి అస్సలు తెలియకూడదు. అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అమ్మాయి, సరేనా? ఏం మాట్లాడుతున్నా లక్ష్మణ్, మనం పోలీస్ దగ్గరికి వెళ్తున్నాం కదా. అది కాదు అమ్మా, ప్రస్తుతానికి ఈ ఆలోచన తీసి. అది కాదు లక్ష్మణ్. చెప్పిది విను, ఒక వన్ వీక్ లోపల వాడికి ఎంతో కొంత డబ్బులు పడేసి ఇంటిని మన పేరు మీదకి రాపించుకుందాం అనుకున్నాను. ఈ ఇల్లు మా అందరి పేరు మీద ఉంది. అమ్మా నన్ను కూడా ఈ ఇల్లు నాకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అప్పటి వరకు అసలు ఈ మ్యాటర్ ఇవ్వద్దు. ఆ తర్వాత కావాలంటే వాడిని పోలీసులకు పట్టించవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇదంతా వాడికి తెలిసిందే అనుకో, వాడి ఇంకెప్పటికీ సంతకం పెట్టడు. ఈ అస్తంత ఎడ్యుకేషన్ లో ఉండిపోతుంది. అర్థమవుతుంది అమ్మని? అర్థమవుతోంది లక్ష్మణ్, కానీ వాడు మనకి ఇంటిని ఎందుకు ఇస్తాడు? అది నేను ఆలోచిస్తాను. అండ్ వాడిని ఏం చెప్తే కన్విన్స్ అవుతాడు కూడా నాకు తెలుసు. వద్దు లక్ష్మణ్, ఆలోచించకు. వాడికి నీ గురించి తెలిస్తే నిన్ను కూడా చంపేస్తాడు. వద్దు, మనకి ఇల్లు వద్దు, ప్లీజ్ మనం వెళ్ళిపోదాం. పానిక్ అవ్వకి అమ్మని, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇల్లు ఉంటే మన లైఫ్ సెట్ అయిపోతుంది. అప్పటికి వాడు కన్విన్స్ అవ్వకపోతే నువ్వు అన్నట్లు మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. ఎటైనా వెళ్ళిపోదాం దూరంగా. అప్పటి వరకు ప్లీజ్ నువ్వు వాడితో జాగ్రత్తగా ఉండాలి, చాలా నార్మల్గా బిహేవ్ చేయాలి, ఓకేనా? యమని, ఐ నో దిస్ ఈస్ నాట్ నార్మల్, నేను చేయకూడదున్నానని కూడా తెలుసు, బట్ ప్లీజ్ నాకోసం యమని ప్లీజ్. ఓకే. అంత దూరం క్యాబ్ లో వచ్చిగా ఈ డాక్యుమెంట్ కేవలం సెల్ఫ్ స్టార్ట్ పనిచేయదు. నువ్వు వాకి కొట్టలేవు. అంత మరి సున్నితంగా కూడా పెరగలేదు. జాగ్రత్తగా. అయిపోయిందా? వదినా, ఎక్కడికి? గుడికి. అరే అమ్మ వస్తుందేమో అడగవా? తను ఇప్పుడు స్నానానికి వెళ్ళింది వదినా, మీరు వెళ్ళండి. అవునా, సరే నేను వెళ్తా. మహా స్లోగా వెళ్ళు. ఏంట్రా? నా పిల్లని బయటికి పంపించాను, నీ పిల్లని కూడా బయటికి పంపిస్తే అమ్మతో చాలా మాట్లాడాలి. సరే. యమని, అమ్మకి ఒంట్లో బాగాలేదు, కొంచెం ముక్కలకి నీళ్ళు పోస్తావా? సరే. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా, ఇంట్లో అందరూ ఉన్నారా? ఉన్నారా. ఏం లేదమ్మా, పొద్దున హెల్మెట్ మర్చిపోయాను, అది తీసుకెళ్దాం. అయ్యో, నేను తీసుకురానా? పర్లేదమ్మా, నువ్వు కానీ నేను తీసుకుంటాలే. నీకు చెప్తే అర్థం కాదా అమ్మా, నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే అందరికీ దొరికిపోతాం. రే, నువ్వు బాగుని మాట్లాడతా. వచ్చి మాట్లాడు. అమ్మా,
చెప్తే అర్థం కాదు ఎందుకు ఇటు సో ఊరికి తప్పు చేసా అనిపిస్తోందిరా అసలు ఇప్పుడు క్లోజ్ లో ఎందుకు మాట్లాడుకుంటారా జనాలు బాధపడకమ్మా తప్పు చేశాను బాబు ఫాస్ట్ 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 ఉంటారు ఎందుకు అతను చంపేయాల్సింది పోనీలే కదా అని ప్యారలైజ్ చేశాం ఆడి ప్యారలైజ్ చేయకుండా ఉంటే నీకు చూపించే చుక్కలకి నువ్వు ప్యారలైజ్ అయిపోయేదానివి నీకు ఇప్పుడు తప్పు చేశాను అనిపిస్తుంది అప్పుడు గుర్తుపెట్టుకో అంతే తప్ప యాడవుకు ఓకే ఏం టంకులు ఎలా వచ్చారు ఏం లేవు ఎలిమెంట్ మర్చిపోతాను తీసుకెళ్దాం వచ్చాను ఉంటా బాబు అవన్నీ పడ్డాం కాబట్టి ఇలా చేయాల్సి వచ్చింది ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం మాకు లేదు ఇందులో ఇంకెప్పుడు తలదూర్చకండి ఇటువైపు ఇంకెప్పుడు రాకండి కాదు కూడదని మళ్ళీ ఇప్పుడు అనేటి వచ్చారు మంచి 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 అని సామర్థ్య కూర్చున్నా ఇంక ఎక్క పట్టుకోండి గట్టి పట్టుకో మట్టి ఏ ఇది పడిపోయింది ఎక్కడ తెచ్చావి నువ్వు పట్టుకోరా మిమ్మల్ని అమ్మ పిలిచింది
నువ్వేనా పోలీసులు ఎత్తుకుతున్న సీరియల్ కిల్లర్? వాళ్ళు కూడా ఇలాగే సగం విరిగిపోయిన బ్లేడ్ ముక్కతో గుంతులు కోసాడని చెప్తున్నారు. సగం విరిగిన బ్లేడ్ ముక్కను పోలీసులు చెప్పలేదే. నేను కూడా సగం బ్లేడ్ నేను వాడలేదన్నయ్య. అది నీ జేబులో ఉంటుంది చూసుకో. అయినా నువ్వు నగేషన్ చంపడం నేను చూశాను. చూసావా? మరి వాళ్ళేంటారు నేను మూడు హత్యలు చేస్తే ఆరంటారు? మిగిలిన మూడు నేను చేశానరా. అది చేసావా? చిన్నప్పుడు నేనేం చేసిన చేసి అడుగుతుందా? నేనేం చంపాలనిపించే ముక్కును చంపలేదురా. ముగ్గురు దగ్గర అప్పు చేశాను, తీర్చలేకపోయాను. నాన్న అడిగితే ఇవ్వను చాపు అన్నాడు. ఈ ముగ్గురు నా కొడుకులమో ఇంటి మీదకి వచ్చి ఖాతాలు తీసుకెళ్తున్నారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే సిటీలో ఒకడు సంబంధం లేని వ్యక్తుల్ని బ్లేడుతో గొంతుకొచ్చి చంపేస్తున్నాడని తెలిసింది. అలాగే చేస్తే ఈ మూడు బడి ఖాతాలోకి వెళ్తాయని నా అపవాద తీరుతుందని చేశాను అంతే. అంతేకాని నాకు చంపడం సరదా కదరా నీలాగా. కారణాలు చెప్తావేంట్రా? ఒక మనిషి ఒక మాట అంటానికి 100 కారణాలు ఉంటాయి. అలాంటి తచ్చేసేటప్పుడు ఉండవా? నేనేం కారణాలు చెప్పట్లేదురా, నా సాటిస్ఫాక్షన్ కోసం చెప్తున్నా. అనయా, ఈ చంపడాలు ఇవన్నీ మనకొద్దు. మనమే ఈ హత్యలు చేశామని ఎవరికి తెలియదు. ఆ వాసుకి గడ్ కూడా నాన్న కేరళ తీసుకెళ్దామని అతి ఇది అంటున్నాడని చంపేశాను అంతే. ఇంకా చంపడాలొద్దు, ఆపేద్దాం. సరే వద్దు వద్దు. మరీ వాసుకి అంత అత్యవసరం అయితే తప్ప వద్దు. ఇంకురా నీయుందా? రామ్, ఏ మహా, దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం రా. మహా కూర్చో. ఏమేం మహా? రామ్, లక్ష్మణ్ వాసుకి గారి పీక కొయ్యడం నేను చూశాను రామ్. ఏం మాట్లాడుతున్నావు మహా? నిజం రామ్, నేను గుడి నుంచి ఇంటికి వస్తున్నానా, అక్కడ సైనిక్ పురి దగ్గర అవుట్ కస్ట్ లాగా ఉంటుంది కదా, అక్కడ నా బండి ఆగిపోయింది. అక్కడ ఒక పాత పట్ట గుడి ఉంది రామ్, అక్కడ పీక్ కోసేసాడు రామ్. వాడితో పాటు ఇంకా ఉన్నాను చూసావా? లేదు, వాడు ఒక్కడే ఉన్నాడు. చాలా భయం వేసింది, బండిని తోసుకుంటూ వచ్చేసాను. టీవీలో చూపించే సీరియల్ కెళ్ళం వీడేనేమో రామ్. బ్లేడ్తో కోసాడు అన్నావు కదా, వాడేనైతే సీరియల్ కిల్లర్? నాకు చాలా భయం వేస్తుంది రామ్, పోలీసులకు చెప్పేద్దామా? కంగారు పడకు మహా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నువ్వు రాబోయే 10 రోజుల్లో ఈ 2 రోజులు ఎలా అయితే ఉన్నావో అలాగే ఉండాలి. ఎందుకు రామ్? పోలీసులకు చెప్పేస్తే అయిపోతుంది కదా. ఇక్కడ 2 విషయాలు మహా, వాడు సీరియల్ కిల్లర్ నీకు తెలిసిన విషయం వాడికి తెలిసా నేను చంపేస్తాడు. లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చి వాడిని పట్టుబట్టిద్దాం అంటే వాడిని మీద పగబెట్టుకుంటాడు. అది అస్సలు మంచిది కాదు. జీవితంతో వాడికి భయపడుతూ కూర్చోలేం కదా. మనం వాడిని పట్టిస్తున్నామని వాడికి అస్సలు తెలియకూడదు. వాసుకి సేవను ఎక్కడ దాచాడో మనమే వెతికి బయటికి తీసి అప్పుడు పోలీసులకు దాని ఆచూకీ చెప్పి వీడిని రెడ్ హ్యాండెడ్గా పట్టివ్వాలి. 2, ఈ ఆస్తి మన పేరు మీద రాయించుకోవాలి. కేసు వాడి మీద ఉంటే ఆస్తి మన పేరు మీద రాయించుకోవడానికి ఉండదు. చూస్తూ చూస్తూ ఒక కోల్డ్ ప్లేటెడ్ మర్డర్కి ఇచ్చేస్తావా? అది కాదు రామ్. ఏది కాదు మహా, ఎక్కడుంటాం నువ్వు నేను అమ్మా నాన్న? ఎక్కడుంటాం పాపం ఆమెని? ఆ చెట్టు కింద కూర్చుంటామా? లేదు కదా. కరెక్టే, అలాంటి రాక్షసులు భూమి మీద తిరగకూడదు. బట్ ఆస్తి మన పేరు మీద రాయించుకుని ఇప్పుడు కేసు వాడి పేరు మీద వేస్తే వాడు మనకి ఆస్తి రాయడు. సో ఆస్తి మన పేరు మీద రాసుకుని అప్పుడు మనం దగ్గరుండి పోలీసుల చేత వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాం. భయం వేస్తుంది రామ్. నువ్వు భయపడటం ఏంట్రా? నువ్వే భయపడిపోతే నేనేమైపోవాలి? ఇదంతా చేయటానికి నాకు నీ సపోర్ట్ కావాలి మహా. నీకు తెలుసు కదా, నువ్వు నా వెనకాలంటే నేనేమన్నా చేయగలను. ఓకే, రామ్. రామ్, ఏమైంది రామ్? బాబు, మా అమ్మ రాముణ్ణి లక్ష్మణ్ణి కన్నాను అనుకుంటుంది. రాముణ్ణి రావణాసుని కన్నాను తెలీదు. ఏడుపు చేస్తుంది మా.
రేపు మనందరం కలిసి బయటికి ఎక్కడికి సరదాగా వెళ్దామా? వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? మీ ఇద్దరే చెప్పాలి. నువ్వు చెప్పమా. నా సజెషన్ అయితే టెంపులే, కానీ మీ అందరికీ బోర్ కొట్టచ్చు. అబ్బా గుడికి ఎందుకు మహా, సరదాగా ఏదైనా సినిమాకి వెళ్దాం కదా. నాకు ఓకే. పర్లేదు అన్న, గుడికి వెళ్దాం. అన్న ఈ ఫ్రైడే ఏదో సినిమా రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు వెళ్దాం. అమ్మా ఎరా, నీకు ఓకేనా? ఓకే. నేను బరువు మోయలేకపోతున్నానండి. నేను చేసిన తప్పు కోడళ్ళకైనా చెప్పేద్దాం అనుకుంటున్నాను. అమ్మా మహా గుడికి వెళ్దాం అంది, వస్తావా? లేదురా, నేను ఇన్ని చూసుకోవాలి కదా, ఇంట్లో ఉంటా. అదే చెప్పాను నేను, నువ్వు చూసుకోవాలి కదా. పాటలు విన్నానా, మనసుకి చాలా మంచిది. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. మళ్ళీ తలనొప్పి? హే సారీ, మా వల్ల మేము లేట్ చేసామన్న. అయ్యో అలా ఏం లేదు, నాకు నిజంగా బాగాలేదు. షూరా? యా, మీరు ఎలా అండి? అమ్మాయి అమ్మని. ఓ రండి. ఎలా ఉందమ్మా ఇప్పుడు? బాగానే ఉందండి. నేనే మీ దగ్గరకు వద్దాం అనుకున్నాను, కానీ ఈలోపు మీరే వచ్చేసారు. చెప్పమా. పర్లేదు, మీరే చెప్పండి. ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏమైంది ఆంటీ? నీకు రామాయణట్టు అనిపించిందా అమ్మా? రామాయణ? నేను వెళ్ళి చూసొస్తాను. ఏమైంది ఆంటీ? అంకుల్ కనిపించట్లేదమ్మా. అంకుల్ కనిపించట్లేదా? లోపల చూసారా? చూసాను చూసాను. బయట కొంచెం వీలు చెప్పిన వరకు చూసిరా అమ్మా, రామాయణం వచ్చి తీసుకెళ్ళాడు. కంగారు పడకండి ఆంటీ, నేను చూసొస్తాను. పార్వతి నన్ను కాపాడవే. ఏ వద్దమ్మా, నువ్వు విషయం అలాగే అందరికి చెప్పేస్తావు. ఇక్కడ తోసి చంపేస్తాను, తర్వాత నువ్వు ఎవరు కావాలంటే వాళ్ళు చెప్పుకో. అసలు నేను ఎవరికి చెప్పరా, అందులో నేను చెయ్యకు. నిన్ను నమ్మలేకపోతానమ్మా. ముందు ఎన్ని దించరా, నేను ఎవరికి చెప్పనురా. పక్క నిజరా, అయ్యో చెప్పనురా. భయం వేసింది కదరా. పార్వతి చూడు, నీ కోసం లేలుస్తుందా? నువ్వేమోదానికి ఈడియట్ అంటాం. ఈడియటే లేకపోతే ఇంత టార్చర్ పెట్టినా నీ కోసం గేడ్చిద్ది. నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నా, ఈలోపు నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో. కానీ 15 నిమిషాల తర్వాత నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు, ఇంట్లో కోడలతో మాట్లాడటానికి వీల్లేదు, అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఏడవటానికి వీల్లేదు. ఏడు బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? ఇది కాదని నువ్వేం చేసినా, వీడు ఎలా చస్తాడో ఎప్పుడు చస్తాడో వాడికి నాకు తప్ప ఇంకెప్పటికి తెలీదు. ఓకే, ఇప్పుడు ఎవరు చెప్పుకుంటో చెప్పుకో, వెళ్ళు. నువ్వు అందరితో చెప్పేస్తావమ్మా, అదే కదా నీతో వచ్చిన ప్రాబ్లము. ముందు ఏడు బాబు, ఏడు బాబు.
ఆపు ఆపు. ఎప్పుడు చూసినా పుక్కలాగా అరవటం తప్ప ఒక్కసారి అంకుల్ని ఎరా బాగా కంగారు పడ్డారంట కదా. అమ్మ చెప్పింది అదే, నేను వచ్చేవాటికి నాన్నగారు పడ్డ అల్లుకున్నారా, నాన్నగారు డల్గా ఉంటే నాకు, అందుకే కాసేపు అలా చల్లగలి పైకి తీసుకెళ్ళాను. మీరు కూడా ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని. పైన ఎక్కువ గాలి వచ్చేయటంతో కళ్ళలో దుమ్ము అది పడి నీళ్ళు వచ్చేస్తున్నారా, అంతే తెరా. రామా తిరిగి ఎందుకు వచ్చారు? రొమాంటిక్ వెదర్ వాచేమహా. తున్న పొట్లాగా నన్ను ఒక్కదాని వాడితో వదిలేసి వచ్చావు. వాడిని ఏమైనా చేసుంటే? వాడిని ఏమైనా చేశాడా? లేదు. ఏమైనా చేసుంటే ఎంత భయపడ్డానో తెలుసా? ఏం చేయడు, నిన్న ఏమైనా చేస్తే వాడి చేతిని వేల సైజులు కట్ చేస్తాను, అడిగి తెలుసు. నువ్వేంటి వాళ్ళ మాట్లాడుతున్నావు? అంటే అది నిన్ను ఎవరైనా ఏమైనా చేస్తారన్న ఆలోచన నేను తీసుకోలేను, కోపం వచ్చేస్తుంది. అయినా సరే ప్లీజ్ అలా మాట్లాడద్దు. మాట్లాడను. అయినా ఇంకెన్ని రోజులు వాడిని పట్టించడానికి? ఇంకో 2 రోజులు అంతే. ఆగడం ఎందుకు లక్ష్మణ్? ఆ శవాన్ని మనమే తవ్వి తిట్టామా? ఆస్తి మన చేతికి వచ్చాక పోలీసులకు చెప్తే వాళ్ళే వచ్చి తవ్వి తీస్తారు. కానీ అప్పటిదాకా నువ్వు నార్మల్గా బిహేవ్ చేయాలి అమ్మాయి, ఓకేనా? ఎందుకు అలా రియక్టారు మిద్దరు? మీరిద్దరు సీరియల్ కిల్లర్ న్యూస్ ఫాలో అవ్వట్లేదా? అయ్యో మహతి, అదేమో బచ్చన్ గారు కేబీసీ షోనా, క్రైమ్ షో అలాంటి మనం అంటే అంత పెద్ద సీరియల్ కిల్లర్ ఆఫ్టర్ ఆల్ ఒక పిచ్చివాడా అని షాక్ అయ్యాను అంతే. ఏమా ఎరా, నువ్వెందుకంత షాక్ అయ్యో? ఏం లేదు, ఆఫ్టర్ ఆల్ ఒక పిచ్చోడు ఆరుగురిని అన్యాయంగా హత్య చేశారంటే చాలా బాధేసింది. అయినా వాడిని కాదులే, వాడిని కానీ రోడ్ మీద వదిలేసిన వాళ్ళని జైల్లో పెట్టాలి. ఏం లేదురా, గిన్నెలు జారాయి అంతే. ఏం అవలేదు కదా. దారా దమ్ కొట్టేసి పడుకుందాం. ఏ ఛీ, లక్ష్మణ్ కి అలాంటి అలవాట్లు లేవు. చా కదా, ఎందుకు అడిగాను? ఏంటో మర్చిపోయాను, సారీ. వాడికి తెలుసు వాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అంతే.
హలో హలో సుభాష్ యా హూ ఇస్ దిస్ మీ నాన్న మోటోస్ నుంచి కనిపించట్లేదు వచ్చి చూసుకోండి హలో ఎవరు మాట్లాడుతున్నారు నేను ఎవరు అన్నది ఇంపార్టెంట్ కాదు మీ నాన్న 3 రోజుల నుంచి కనిపించట్లేదు నంబర్ ఎవరు ఇచ్చారు మీకు మీరు ఎవరు అసలు రీ చచ్చాడో బతుకున్నాడో కూడా తెలియదురా మీ నాన్నతో మాట్లాడి 3 రోజులు అయిందా అయింది ఆయన మా నాన్నకి అప్పుడప్పుడు చెప్పుకుండా ఊరేళ్ళం అలవాటు అలాంటప్పుడు ఫోన్ లేస్తాడు అయితే వారం తర్వాత కూడా కనిపించాడు అప్పుడు వచ్చి చూసుకో హలో ఇంతకీ మీరే రెండు రోజులు Sorry. It's okay. అంకుల్ నాప్కిన్ తీసుకురామా తెస్తా వదిన అన్నయ్య ఇక్కడ ఏం చేస్తున్నావు పైన పాటలు వింటున్నా రే వెళ్ళి రెడీ అవ్వు లార్ దగ్గరికి వెళ్ళాలిగా నేను రాను కానీ నువ్వు వెళ్ళరా ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా నువ్వు వెళ్ళు ఓకే ఒక్కడనే పంపిస్తే ఆస్తి మొత్తం వాడు రాయించుకోడా అయినా నువ్వెందుకు వెళ్ళట్లేదు అవన్నీ మేము మాట్లాడేసుకున్నాంలే వద్దురా నువ్వు కూడా వెళ్ళు అందుకే కదా మనం వాడిని పోలీసులకు పట్టి అంది సరే వెళ్తానులే గాని యామ్నితో మాట్లాడావా లేదు అమ్మా యామిని అమ్మాయి యామిని నీళ్ళు ఊరికే పోతున్నాయి త్వరగా కానీ వాళ్ళు ఒక అరగంటలో వచ్చేస్తారంట ఏమన్నారు వాళ్ళు ఒక అరగంటలో వచ్చేస్తారంట త్వరగా కానీ మీకు నిజం చెప్పాలి మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు రామ వాళ్ళ ఫ్రెండ్ని హత్య చేసి తన పెరట్లో పాతేశాడు సిటీ పోలీస్ వెతున్న కిల్లర్ ఎవడో కాదు రామానే ఇది మీకు ఎన్నోసార్లు చెప్పడానికి ట్రై చేశాను కానీ కుదరలేదు ఎవరో ఒకళ్ళున్నా ఈ దగ్గర వచ్చేసరికి చేశాడా వాళ్ళు ఎప్పుడో అప్పుడు ఇలాంటి పని చేస్తాడనుకున్నాను
వాళ్ళ నాన్నకి గతి పట్టించినప్పుడే ఇలాంటి పని ఏదో ఒకటి చేసి ఉంటాడు అనుకున్నా. ఏం మాట్లాడతారండి? లక్ష్మణి, నేను రామ ఇచ్చిన మందు కాఫీలో కలిపి కల చేశాం. చాలా పెద్ద తప్పు చేశా. కొడుకుల మాట విని చాలా పెద్ద తప్పు చేశాను. ఆమె ఏమైంది? కంగారు పడకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ హస్బెండ్ ఒక సీరియల్ కిల్లర్. వాళ్ళ ఫ్రెండ్ని చంపి మన పెరట్లో పాతేశాడు. నేను చూశాను. ఇనఫ్. ఎవడ హస్బెండ్ సీరియల్ కిల్లర్? లక్ష్మణ్ గాడు వాసుకిని చంపడం నేను నా కల్లారా చూశాను. వాడు సీరియల్ కిల్లర్. అసలు నువ్వు రామ్ని ఎలా అంటావు? రామ్కి ఈ విషయం తెలిసినా నీ గురించి ఆలోచించి కామ్గా ఉన్నాడు. లక్ష్మణ్ మర్డర్ చేశాడు. అవును. నువ్వు చూసావా? చూసా కాబట్టి చెప్తున్నాను. మనం చాలా ప్రమాదంలో ఉన్నాం. మనం కాదు, నువ్వు. చెప్పేది విను. చెప్తుంటే అర్థం కావట్లేదని. నీ భర్త నా భర్త ఇద్దరు సీరియల్ కిల్లర్స్ అవ్వచ్చు, అయి ఉండకపోవచ్చు, కానీ ఇద్దరు క్రిమినల్సే. వాళ్ళు ఆంటీ కలిసి అంకుల్ని ప్యారలైజ్ చేశారు. వాట్? ప్యారలైజ్ చేశారా? లక్ష్మణ్ గారు చేసి ఉండొచ్చు, రామ్ మాత్రం చేయడు. నమ్మబా, రా చూపిస్తా, రా చూపిస్తా. మీరు ఇలా అవ్వడానికి కారణం నేను, పిల్లలు. అయితే ఒక్కసారి కళ్ళు కదపండి. అసలు మీరెందుకు మీ కొడుకులకు సపోర్ట్ చేశారా ఆంటీ? ఇన్నేళ్ళు నన్ను ఆయన కొట్టినా తిట్టినా భరించారు, కానీ ఆ నిమిషం వాళ్ళు అలా చెప్తూ ఉంటే ఇప్పటి నుంచి నా కష్టాలన్నీ తీరిపోతాయి అనిపించింది. కానీ అప్పటి నుంచి నరకం అనుభవిస్తున్నాను. చూసావా, చెప్తే నమ్మలేదు కదా. మీరేనన్నా చెప్పండి, రామ్ ఆస్తి కోసమో ఇంట్లోకి రావడం కోసమో ఇదంతా చేశాడంటే నమ్ముతాను, కానీ హత్య చేశాడంటే మాత్రం నమ్మను. ప్రూఫ్ లేకుండా నువ్వు చెప్తే అస్సలు నమ్మను. ఏం లేదు, అంకుల్ కలుదిరి పడిపోయారు. ఆంటీ గట్టిగా అరిచేసరికి మేము వచ్చి చూసాము. మొహన్ నీళ్లు కొడితే 3 నిమిషాల తర్వాత లేచారు. అయ్యో మాతి, ముందే చెప్పాలి కదా, చెప్తే డాక్టర్ తీసుకొచ్చాం కదా, ఇలా చేస్తావేంటి? ఎక్కడ ఇదంతా, ఈ 5 నిమిషాలు కూడా కాలేదు, ఇంతలో మీరు వచ్చేసారు. ఇప్పుడు పిలుద్దామా డాక్టర్ని? లేదు, ఇప్పుడు ఆయనకి బానే ఉంది. బానే ఉందమ్మా? ఓకే. ఏమైంది? నాన్నగారు కలుదిరి పడిపోయారంట్రా. ప్రూఫ్ కావాలి. రాత్రి పెరట్లోకి రా. యమని, ఏమైంది, ఎలా ఉన్నావు? ఏం లేదు, కొంచెం తల్లో పనిపించి పడుకున్నాను, వెళ్తున్నా. సరే వెళ్ళి పడుకో, ఈరోజు బెడ్రూమ్ ఉంది. షూర్ కదా? ఇంకాదు కదా?
ఇదేం విషయం కాదు, స్లీపింగ్ పిల్ మాత్రమే. ఇటు నేనే ఇచ్చేసి వస్తా. Pasuki? రామ్ నగేష్ని పాతి పెట్టాడని ఇదేదో అన్నా, ఎక్కడా చూపించు ఇప్పుడు. సరే వదిలే, ఆ చెత్త నా కొడుకు క్రిమినల్ అని నువ్వేం టెన్షన్ పడకు. రామ్ ఆస్తి డివైడ్ అయ్యే వరకు కామ్గా ఉండమని చెప్పాడు, తర్వాత రెడ్ హ్యాండెడ్గా మనమే పట్టిద్దాం. వి విల్ హెల్ప్ యూ, ట్రస్ట్ మీ. ఇంకా పిచ్చి పట్టేసిందా? నీ భర్త నా భర్త ఇద్దరు కిలసన క్లియర్గా అర్థమవుతుంది. నీకెందుకు అర్థం కావట్లేదు? రామ నాగేష్ శవాన్ని దాచేస్తుంటాడు. నమ్మితే నమ్ము, లేకపోతే నువ్వు. చూడు, రేపు ఆరింటి దాకా వెయిట్ చేస్తాను. వస్తావా రా? లేదు, నిన్ను కూడా చంపేదాకా వెయిట్ చేసి చేస్తానంటే చేసి చా. చేసి ఉండాలి.
ఏంట్రా పదేలు చంపేద్దాం. ఎవరిని? నా గురించి మాదికి నీ గురించి ఆమెకి తెలిసిపోయింది. ఇద్దరిద్దరికి చెప్పేసుకున్నారు. మాతి అలాగే నమ్మలేదు కానీ ఖచ్చితంగా లేవగానే వచ్చిన అడిగిద్ది. నాకు మహాకపత్వం చెప్పిన ఇష్టం లేదు. యామునికి తెలిసిపోయిందా? తెలిసిపోయింది, అందుకని పదేలు చంపేద్దాం. పిచ్చిపడిందా? నేను యామునిని చంపను. నీకు పిచ్చిపట్టిందిరా? వాళ్ళకి మనం హంతకులని తెలిసిపోయింది. నిన్న రాత్రి నిద్ర మాత్రం ఇచ్చి పడుకోబెట్టారు. బయటికి వెళ్తే మొత్తం అందరికి చెప్పేస్తారు. నీ పిల్లం అందుకే దుకాణం సర్దేస్తుంది. నేను యామునిని చంపట్లేదు అంతే. నీతో నాతో కాపురాలు చేయరు రై. హలో గైస్, హై మార్నింగ్, ఎంజాయ్. బాయ్ రై. నా పిల్లను నేను కన్విన్స్ చేసుకుంటాను. ఇవాళ ఒక్కరోజు వాళ్ళైతే నాపగలిగితే చాలు అంతే. రేపు పొద్దున ఆస్తి పంపకం అయిపోయాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళచ్చు. కాదు, నీ పిల్లని నువ్వు కన్విన్స్ చేయాలంటే చెప్పు, నేను వెళ్ళి చంపేస్తాను. కానీ యామని జోలికి వస్తే నిన్ను కూడా చంపుతా. ఇప్పుడేంటే వాళ్ళిద్దరం చంప చంపట్లేదు అంతే కదా? బయటికి వెళ్ళనివ్వట్లేదు అంతే. బయట ఎవరితో మాట్లాడే స్కోప్ కూడా ఇవ్వట్లేదు. చూద్దాం మాట వింటారో లేదో. యామిని, నాకు తెలుసు నీకు నా గురించి తెలిసిపోయిందని. ఐ హావ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎవ్రీథింగ్. నాకు తెలిసేది విన్నాక నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అన్న కాన్ఫిడెన్స్ కూడా నాకుంది. ఒక్కరోజు ప్లీజ్, రేపు ఉదయం లాయర్ వచ్చి ఆస్తి పంపకాలు అయ్యేంతవరకు ప్లీజ్ బయటికి వెళ్ళకు. మీ మొబైల్స్ రామా దగ్గర ఉన్నాయి. మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఏమైంది అమ్మని? ఏమైందా? నీ వల్ల నేను ఇరుక్కుపోయాను. నిన్న రాత్రి వెళ్ళిపోయి ఉండాల్సింది. ఇవాళ ఇంటి నుంచి బయటకు వెళ్ళేవారంట. వెళ్ళటానికి ట్రై చేస్తే నీ ముగ్గురు చంపేస్తారంట. నమ్మవుగా? వెళ్ళడుకో. ఆ ముండ కొడుకు బయటికి పంపిస్తే నేనే నమ్ముతా వాడు కిల్లర్ కాదని. అడుగుతా, బయటికి ఎలా పంపడం నేను చూస్తా. మహా ఎక్కడికి? గుడికి. అదిగా నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు టైం లేదు రామ్, వచ్చాక మాట్లాడదాం. అది కాదు మహా, ఒకసారి వచ్చేస్తాను. మహా చెప్పండి. సదాశివరావు గారు ఇదేనా అండి? నేను వాసుకి వాళ్ళ కొడుకుని సుభాష్. ఎలా ఉన్నారు? హలో అండి. హాయ్ అండి. నమస్తే. నమస్తే. వాసుకి గారికి మీరు ఒక్కరేనా అండి? అవునండి, ఒక వారం రోజుల నుంచి మా నాన్నగారు కనిపించట్లేదండి. అయ్యో, ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎక్కడున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ని అడుగుతానేమో మీ ఫాదర్ని చూడడానికి రోజు ఇంటికి వచ్చి వెళ్తుండేవారని చెప్పారు. చిచి, ఎప్పుడు రానేలేదండి. ఎరా అంకుల్ ఇక్కడికి ఇప్పుడు రాలేదే. నాన్నగారు ఇప్పుడు అంకుల్ గురించి చెప్పడమే తప్ప ఇంటికి తీసుకొచ్చిన సందర్భమే లేదు. రాలేదా? ఇక్కడికి వచ్చారని చెప్పారండి. ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఆ హెయిర్ ఎప్పటి నుంచి పెంచుతున్నారండి? నేను కూడా అలాగే ట్రై చేస్తా. హెయిర్ నువ్వు కూడా పెంచచ్చు కదరా, ఎందుకు ఎప్పుడు చూసినా.
వాష్రూమ్ ఎక్కడండి? ఇండియన్ వెస్టర్నా? ఎనీథింగ్. అటు బయటకు వెళ్ళి పోలీసులను పిలవండి. మీకు తెలిసిందని వాళ్ళకి తెలిస్తే మిమ్మల్ని చంపేస్తా. ఓ షిట్ షిట్ ఓ సారీ, మీరు వెళ్ళాలనుకుంటా? ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. ఏమైంది? అసలు బాత్రూంలో నీళ్ళు రావట్లేదని చెప్పడానికి వచ్చా. అదే కడుక్కుందాం అనుకున్నా, నీళ్ళు రాకపోయేసరికి ఒకటి రెండుసార్లు ట్రై చేసి వచ్చేసా. నా కర్చీఫ్ నేను తీసుకొస్తాను, నేను తెస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి. లక్ష్మణ్ సారీ టిఫిన్ పెట్టు. సరే నాకు నేను వెళ్ళాలండి. అన్నయ్య మిమ్మల్ని తినకుండా పంపించొద్దన్నాడు, మీరు వెళ్ళి కూర్చోండి. పర్లేదు కూర్చోండి. బాత్రూంలో కచ్చి దొరకలేదు కానీ కాగితం దొరికిందండి. మన వైఫ్స్ ఇద్దరు బలే జారుప్రా. ఎరా చదువు, కన్విన్స్ చేద్దాం అన్నావు, ఇప్పుడు అర్థమైందా మన పొజిషన్ ఏంటో? అమ్మా నాన్న లోపలికి తీసుకెళ్ళు. అమ్మయ్యా నీకు అర్థం అవటానికి ఒకటి కావాల్సి వచ్చింది. ఫోన్లే, పుణ్యం చేసుకున్నాడు. సగం ప్లేట్ సరిపోద్దరా? బ్లేడ్ గడికి తీసుకురావా మహా.
ఏంటి చూస్తున్నారు? ఏకలు తెగిపోతే లోపలికి వెళ్ళండి. స్లోగా నడుస్తున్నారంటే ఫాస్ట్గా వెళ్ళు. పర్లా పర్లా, వీళ్ళు అలా బయట తీసుకురావడం నాకు తెలుసు, కానీ నువ్వు వెళ్ళి అమ్మని తీసుకురారా. ఏంట్రా అమ్మ లోపలే ఉందిరా. అమ్మా లోపల ఉన్నావా? చెప్పా లేచే ముందే చంపేద్దాం రా అని. ఆడోళ్ళరా, బ్రెయిన్లు మనకంటే షార్ప్గా ఉంటాయి. వీక్నెస్ మీదే కాదు స్ట్రెంత్ మీద కూడా కొడతారు. ఇక్కడే ఉండండి, నేనే వస్తా. సరిగమ గణపతి సరిగమ గణపతి సరిగమ గణపతి ఈ డబ్బా ఇప్పుడే కరెంట్ తీయాలా? ఏ కరెంట్ ఆఫీస్ నంబర్ ఫోన్ చేయి. నంబర్ చూడు. నమ్మ నన్ను అడుగుతాను, నాకే తెలుసు మొక్క. అరుస్తామంటారు నంబర్ లేకుండా, ఎవడి కాల్ చేయాలి? టైం లేదురా. మా కరెంట్ ఆఫీస్ నంబర్ ఉందా? ఎరా ఏ పోరా. నంబర్ చెప్పరా? తెలీదా? మరి ఆ చూపేంటా నీ అబ్బా. ముందు లాభం తీసుకెళ్ళు. ట్రై అరవక నంబర్ దొరికింది. హలో ఎలక్ట్రిసిటీ ఆఫీస్, అన్న సైనిక్పురం నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ పవర్ లేదన్నా, ఎంత టైం పడుతుంది? ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందంట, రేపటి వరకు కరెంట్ రాదంట. ఏం జాతకాలరావు వీళ్ళవి? ఏం పర్లేదు, మనం వెళ్ళి జాతకాలు మారుద్దాం. ఏమేం సార్? ఏంటి సార్ ఇవాళ పిల్లాడికి ఒంట్లో బాగాలేదు, పడుకున్నాడు. ఏమైనా పని ఉంటే తర్వాత చూసుకోండి. చెప్పేది మీకే. ఆపండి సార్, పిల్లలు లేస్తే మళ్ళీ రత్నచ్చవుద్ది.
ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు? వెంటనే ఆపు, లేదంటే పోలీసులు పిలిపించి న్యూసెన్స్ కేసు పెట్టి ఆపిస్తారు. ఫోన్ చేయమంటావా? వద్దు, ఆపు. ఆపుతాను. ఆపుతాను. నేను రాత్రి సంగీతం కాదు. ఆపు. ఓకే ఆపు. ఓకే. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. ఏమైంది? ఆ పక్కింటుడు ఉన్నాడుగా, ఆడ పిల్లడికి జ్వరం పడుకున్నాడంట, ఆపేమంటున్నాడు. 10 నిమిషాలు బాబు అంటే ఆపుకోలేడంట. ఒప్పుడు నిద్రలో చచ్చిపోతాడా? మన నిద్ర మాలకుని పని చేయట్లా? ఇరుగు పొరుగు అన్నాక అమ్మతో సాయం చేసుకోవద్దు. స్వార్థపు నా కొడుకులు. జ్వరమేగా చచ్చిపోలేదుగా, చంపేస్తా. ఆండి ఆడి కొడుకుని చంపేస్తా. రేపు పొద్దున్న దరిద్రం వదిలిపోద్ది. కత్తుందా? ఆడ మెడకు లేట్ సరిపోదు. రేపొద్దున లాయర్ వచ్చే టైంకి మనకి నాన్న సంతకంతో పాటు అమ్మ సంతకం కూడా కావాలి. అప్పటిదాకా అమ్మ లోపలే ఉందనుకో, చాలా కష్టం. అంత సీన్ లేదు ఆంటీ, వాడొక బుర్ర తక్కువ వెధవా. ఇంటిని వాడి పేరు మీద రాయించుకోవాలంటే ఇద్దరు సంతకాలు అవసరం, ముఖ్యంగా అంకుల్ సంతకం. వాడు ఆయన ఏం చేయలేడు. మీరు రండి రండి. మీ వల్ల ఏం ఉపయోగం రా నాకు? బుర్ర తక్కువ వెధవా. రేపు ఉదయం 10 గంటలకు లాయర్ వస్తున్నాడు. అప్పట్లోపు అమ్మ మనతో ఉండడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళని బెదిరించే ఆప్షనా మనకు లేదు. ఎలాగైనా ఒక డీల్ సెట్ చేసి వీళ్ళని వదిలేస్తామని చెప్పి నమ్మించాలరా. ఏదో చేసి బయట తీసుకురా, చంపేయచ్చు. వీళ్ళు నవ్వుతున్నాడు. నీ అబ్బా యామిని, యామిని, మేము మిమ్మల్ని చంపం, కాకపోతే ఒక డీల్ సెట్ చేసుకుందాం. రేపొద్దున లాయర్ 10 ఇంటికి వస్తున్నాడు. అప్పుడు అమ్మ నాన్న మా ఇద్దరితో ఉండాలి. కాబట్టి అమ్మని బయటికి పంపించి మీరు లోపల నుంచి లాక్ వేసుకోండి. మేమిద్దరం రూమ్లోకి వెళ్ళాక అమ్మ బయట నుంచి గడివేస్తుంది. అప్పుడు మీరిద్దరు బయటకు వెళ్ళచ్చు. రేపు లాయర్ వస్తున్నారన్నావుగా, అతని ముందే బయటకు వచ్చి అతని ముందే బయటకు వెళ్తాం. నో 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 నో, లాయర్ ముందు బయటకు వెళ్ళడం అస్సలు కుదరదు. అతని ముందు మీరు ఏదైనా చేశారంటే మా ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ అతను వచ్చినప్పుడు మీరు లోపలికి వెళ్ళిపోయి ఎక్కడైనా దాక్కోవాలి. కావాలంటే లాయర్ వెళ్ళిపోయాక అమ్మ మమ్మల్ని లోపలే ఉంచి బయట గడివిస్తుంది. అది చూసుకొని ఓకే అనుకున్న తర్వాతే మీరు వెళ్ళచ్చు. అమ్మని బయటికి పంపించి మీ ఇద్దరు లోపలికి వెళ్ళి దొక్కండి. లేదు, మీరిద్దరు రూమ్లోకి వెళ్ళి తలపేసుకోండి. ఆ తర్వాతే మేము ఆంటీని పంపిస్తాం. ఆంటీ ప్లీజ్, ఆంటీ, ఎట్టి పరిస్థితుల్లో మేము బయటికి వెళ్ళేదాకా మీరు డోర్ మాత్రం తీయకండి. కంగారు పడకమ్మా,
నేను చూసుకుంటాను. నేను లోపలికి వెళ్తున్నాం, మీరు రావచ్చు. అమ్మ తలుపు మూస్తాను, మీరు బయటికి రావచ్చు. అమ్మా, నువ్వు నీ కోడలు కలిసి ఏదో చేస్తున్నట్టున్నారు. వాళ్ళకి మీ ఇద్దరు గురించి తెలిసిపోయిందిరా. మీ ఇద్దరు నాగేష్ వాసుకిని చంపారు కదా, అది వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు చెప్పేసుకున్నారు. నువ్వేమో మన నాన్న చేసి చెప్పేసావా? అది నేను నా గుండె భారం తీర్చుకోవడానికి చెప్పానురా. అంతేగాని మిమ్మల్ని పట్టించే ఉద్దేశం అస్సలు లేదురా నాకు. ఇప్పుడు నేను ఒకళ్ళకి చెప్పుకోవాలి అనే బాధ తీరిపోయింది. ఇంకా నుంచి నువ్వు ఏం చేసినా కూడా నేను నీతోనే ఉన్నాను నాన్న. నాకు మీ ఇద్దరు ఆనందమే ముఖ్యంరా, నన్ను నమ్మరా.
వాళ్ళు అనుకుంటే ఆంటీని పక్కకు నెట్టి మన మీదికి రావడం పెద్ద పనేం కాదు. ఒకవేళ ఆంటీ వాళ్ళని ఆపాక మనం బయటికి వెళ్ళిపోయినా వాళ్ళు మనల్ని చంపకుండా అయితే వదలరు. మరేం చేద్దాం? వాళ్ళని చంపడం తప్ప నాకు ఇంకొక దారి కనిపించట్లేదు. మనం బయటికి వెళ్తున్నట్టు కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని చంపాలి. పారిపోవడానికి రెడీ అయిన వాళ్ళం వాళ్ళని చంపుతామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. మనం చేయగలుగుతామంటావా? చేయకపోతే చచ్చిపోతాం. ఇలాంటి కుక్కల చేతుల్లో చావడం కంటే వాళ్ళని చంపడం మంచిది కదా. హలో, పోలీస్ స్టేషన్, నా కొడుకుల్ని చంపేశారు. నా కొడుకుల్ని చంపేశారు. మీరు వెతుకుతున్న సీరియల్ కిల్లర్స్ వీళ్ళే. మా పెరట్లో ఒక శవాన్ని కూడా పాతి పెట్టారు. అది వాళ్ళకి తెలిసిపోయిందని వాళ్ళని కూడా చంపేశారు. తొందరగా రండి. చార అన్య భృతి చాపల్యా సముత్తీరణం ధాత్రేయి ప్రజనాటకం ప్రదిమి ఉత్థానం భుజాద్యోతకం అస్తిత్వం వరయు ద్విపాతు విరజిం జర్చరం కం this family so much I want to keep them all dead or